श्री महागणाधिपतये नमः, श्री गुरुभ्यो नमः। श्री शार्वरिनाम संवत्सरंलो भाद्रपदमासं ఈ సంవత్సరం ఆగస్టు 20వ తారీఖు నాడు ప్రారంభమవుతుంది. ఆ తరువాత సెప్టెంబర్ 17వ తారీఖుతో భాద్రపదమాసం పూర్తి అవుతుంది. భాద్రపదమాసంలో ఏమేమి ప్రత్యేకమైన తిథులు ఉన్నాయి, అర్చనలు ఏమున్నాయి, ముఖ్యమైనటువంటి పండుగలు ఏమున్నాయి అవి తెలుసుకుందాం. ఈ సంవత్సరం అంటే ఆగస్టు 21వ తారీఖు భాద్రపద శుక్ల తృతీయ, ఇది వరాహ జయంతి. వరాహస్వామి అవతరించినటువంటి దివ్యతిథి భాద్రపద మాసంలో శుక్లపక్షంలో తృతీయ తిథి నాడు. ఒకప్పుడు శ్రీ మహావిష్ణు వరాహరూపం ధరించాడు, కనుక ఈరోజు వరాహస్వామి వారిని తలుచుకోవాలి. వీలుంటే విష్ణువుని వరాహునిగా తలుచుకుంటూ ఆయన్ని తెల్లని పువ్వులతో పూజ చేసినా, భూదానం చేసినా, వెండి దానం చేసినా సకల శుభాలు కలుగుతాయి. ఇక ఆగస్టు 22వ తేదీ భాద్రపద శుక్ల చతుర్థి, వినాయక చతుర్థి, విఘ్నేశ్వరుడు పుట్టినటువంటి తిథి, విఘ్నగణములకు అధిపతిగా కూడా అయినటువంటి తిథి. ఈ తిథి నాడు ఉదయమే లేచి భక్తి శ్రద్ధలతో విఘ్నేశ్వరుని అర్చించాలి. విఘ్నేశ్వరుణ్ణి ఎలా అర్చించాలో దానికి సంబంధించిన ప్రత్యేక ఉపన్యాసంలో ఆ విషయం తెలియజేశాను. ఈరోజు విఘ్నేశ్వరుణ్ణి అర్చన చేసి ఆయనకి ఉండ్రాళ్ళు నివేదన చేసి ఆ ఉండ్రాళ్ళు తిని కథ చెప్పుకుని కథాక్షతుల శిరస్సును వేసుకుని యథాశక్తి దానధర్మాలు చేసుకుని గురువుల ద్వారా పురాణాలు వినాలి. 23వ తారీఖు ఋషి పంచమి. మానవులై పుట్టాక ఋషుల రుణం, దేవతల రుణం, పితృదేవతల రుణం, ఈ రుణాలన్నీ తీర్చుకోవాలి. అందులో ఋషుల యొక్క రుణం తప్పక తీర్చుకోవాలి. ఈ రోజున మనం వీలున్నంత వరకు ఋషుల యొక్క పేర్లు తలుచుకుందాం. అంటే ఆదివారం నాడు పంచమి నాడు ప్రొద్దుటే లేచి తలారాస్నానం చేసి కాసేపు విఘ్నేశ్వర ధ్యానం చేశాక సప్త ఋషులను, అలాగే కౌండిన్యుడు, అత్రి, మరీచి మొదలైనటువంటి ఋషులను, ముఖ్యంగా వ్యాసుణ్ణి తప్పక తలుచుకోవాలి. ఋషుల పేరు చెప్పి ఈ ఋషులు రాసినటువంటి పుస్తకాలు లోకంలో ప్రచారం చేస్తున్న మహానుభావులైన గురువులందరినీ తలుచుకోవాలి. గురు పూజ చేయడం మంచిది. ఋషుల వలె జీవితం సాగిస్తున్న పౌరాణికులను ఈరోజు పూజిస్తే సకల దేవతలు అనుగ్రహిస్తారు, ఋషురుణం తీరుతుంది. ఋషి పంచమి నాడు సాయంత్రం వేళ శివాలయంలో ప్రదక్షిణ చేసి శివుణ్ణి దర్శనం చేసుకోవడం చాలా మంచిది. అందున ప్రదోషకాలంలో శివ దర్శనం చాలా మంచిది. ఇక ఆగస్టు 28వ తారీఖు భాద్రపద శుక్ల ఏకాదశి తిథి ఉదయం ఇంచుమించుగా 11 గంటలకు ప్రారంభమవుతోంది. కానీ ఉపవాసం ఉండేవాళ్ళు మాత్రం, అందుకనే ప్రత్యేక విషయం చెప్తున్నాం, 29వ తారీఖు నాడే ఉపవాసం ఉండాలి. అదొక కఠోర నియమం. ఒక్క తద్దినములు పెట్టేవాళ్ళు మాత్రమే 28వ తారీఖు నాడు ఏకాదశి తిథి నాడు ఎవరైనా శరీరం విడిచిపెడితే వాళ్ళకి పెట్టాలి తప్ప, ఉపవాసం ఉండేవాళ్ళు ఆగస్టు 29వ తేదీ శనివారమే ఉపవాసం ఉండాలి. ఏకాదశి ఎప్పుడూ కూడా సూర్యోదయానికి ఉంటేనే ఉపవాసం ఉండాలి. కాబట్టి ఉపవాసం ఉండేవాళ్ళు ఆ రోజే ఉండండి. వచ్చిన తెప్పలు ఏమిటంటే, ఈ సంవత్సరం వామన జయంతి మాత్రం 29వ తారీఖు శనివారమే చేసుకోవాలి. దానికి ఒక నియమం ఉన్నది. ఏకాదశి 9:45తో వెళ్ళిపోతోంది శనివారం, ఆ తర్వాత వెంటనే ద్వాదశి వస్తోంది. రవి మధ్యాహ్నమునంజరింప గ్రహతారాచంద్రభద్రస్థితిన్ శ్రవణద్వాదశి నాడు శ్రోణనభిజిత్ సంజాత లగ్నంబునన్ భువనాధీశుడు పుట్టే వామనగతిన్ అని ఉంది. అందువల్ల ఏంటనమాట, వామన జయంతి మధ్యాహ్నం పూట 11:45 నుంచి 12:30 మధ్యలో ద్వాదశి ఉన్న రోజే చేసుకోవాలి. ఆగస్టు 29వ తారీఖు శనివారం నాడు 9:40 తర్వాతే ద్వాదశి వచ్చేసింది కనుక
వామన జయంతిని కూడా ఈ ఏకాదశి తిథి నాడే చేసుకోవాలి. అంటే ఉపవాసం ఉండేవాళ్ళు, ఏకాదశి ఉపవాసం ఉండేవాళ్ళు శనివారమే చేసుకోవాలి. వామన అవతార పూజ చేసేవాళ్ళు కూడా ఆ రోజే పూజించాలి. శనివారం నాడు వామనుడిగా విష్ణువుని భక్తితో పూజించి విష్ణువాలయంలో ప్రదక్షిణ చేసి ముఖ్యంగా విష్ణువునికి చామంతి పువ్వులతో కానీ మల్లె పువ్వులతో కానీ ఏదన్నా పసుపచ్చని పువ్వులతో కానీ పూజ చేస్తే చాలా మంచిది. భూదానాదులు చేసుకునేవాళ్ళు ఎంతో కొంత ఈరోజు భూమి పేరు చెప్పి ధనం దానం చేయడం కూడా మంచిది. ఇక ద్వాదశి ఘడియలు దాటకుండా ఏకాదశి ఉపవాసం ఉన్నవాళ్ళు భోజనం చేయవలసింది మాత్రం ఆదివారం నాడు ఉదయం 9:05 చేయాలి. సెప్టెంబర్ 1 మంగళవారం అనంత పద్మనాభ వ్రతం. శ్రీ మహావిష్ణు అనంత పద్మనాభుడు అనే పేరుతో ఒకప్పుడు కాసేపు శయనించాడు. అదే ఇప్పటికి కూడా మనకు ఆలయ రూపాల్లో కనపడుతుంది. ఈరోజు విష్ణువును విష్ణు సహస్రనామంతో కానీ లేదా అష్టోత్తర శతనామములతో కానీ పూజించండి. దాన ధర్మాలు మనకు తోచినట్టుగా చేసుకోవచ్చు. ఇక 2 భాద్రపద పూర్ణిమ. ఆ రోజు 9:31 వెళ్ళిపోతోంది. మధ్యాహ్నం నుంచి కృష్ణపక్షం మొదలవుతోంది. కాబట్టి మహాలయాపక్షాలు ఆ రోజు నుంచే మొదలుపెట్టాలి. మహాలయామావాస్య అనే పేరుతోటి మనకి భాద్రపద అమావాస్య పిలువబడుతోంది. భాద్రపద మాసంలో వచ్చే అమావాస్యని మహాలయ అమావాస్య అంటారు. ఈ చరాచర జగత్తంతా ఒకప్పుడు ఈ మహాలయ అమావాస్య నాడే శివుడిలో లీనమైపోయింది. రుద్రుడు లయకారకుడు, లోకాలన్నింటినీ తనలో కలుపుకునేది ఈ మహాలయ అమావాస్య. అందువల్లే మహాలయాపక్షాలు అనే పేరుతోటి 15 పాటు కొన్ని కార్యక్రమాలు చేయాలి. అనగా ఏమిటి? భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో పాడ్యమి నుంచి మొదలుపెట్టి అనగా 3 నుంచి 17 వరకు ఆ 15 పితృదేవతలకు తర్పణములు, యథాశక్తి పిండ ప్రదానాలు చేయాలి. తర్పణాలు ఇచ్చేవాళ్ళు రోజు తర్పణాలు ఇవ్వడం మంచిది. ప్రతిరోజు 12 ఆ సమయంలో తర్పణాలు ఇచ్చి అప్పుడే భోజనం చేయాలి. ఇంకా తద్దినాలు ఉన్నవాళ్ళు ఆ రోజుల్లో ఎలాగో పురోహితులు పెట్టుకుని చేయించుకోండి. ఈ మహాలయాపక్షాల సమయంలో ప్రతిదినము తమ పితృదేవతలను తలుచుకొని వాళ్ళకి తర్పణములు ఇచ్చి నువ్వులు, బియ్యము ఇలాంటివి దానం చేసుకోవడం చాలా మంచిది. రోజు ఒక్కొక్క కూరగాయ కూడా దానం చేయడం మంచిది. ఎప్పటి నుంచి? 3 నుంచి 17 ఇంకా ప్రత్యేకంగా మహాలయ అమావాస్య గురించినటువంటి ఉపన్యాసంలో దాన్ని వినండి. ఆ తర్వాత సంకటహర చతుర్థి మాత్రం 5 శనివారం నాడు చేసుకోండి. కారణం ఏంటంటే చతుర్థి మధ్యాహ్నం నుంచి వచ్చినప్పటికీ రాత్రికి చతుర్థి కలిగిన దాన్నే మనం సంకటహర చతుర్థిగా చాలా కాలం చేసుకుంటున్నాం. అదొక జనాచారం, పెద్దల ఆచారం. కాబట్టి శనివారం నాడు తదియ ఉన్నప్పటికీ సాయంత్రం చతుర్థి ఉంది కనుక సంకటహర చతుర్థి కార్యక్రమం మాత్రం 5 నాడు చేసుకోండి. 4 నాడు ఉండ్రాళ్ల తద్ది అనే పేరుతో ఉండ్రాళ్ళు విఘ్నేశ్వరుడికి పోసి చేయటం కార్యక్రమం ఉంది, అది కూడా చేసుకోండి. ఈ నెల 10 అష్టమి నాడు అధ్యాష్టమి అనధ్యాయం కనుక ఆ రోజు వేదం చదవకూడదు, మంత్ర అధ్యయనం మానేయండి. 10 నాడు మాత్రం ఏ అధ్యాయములు చేయకండి, కేవలం పురాణాలు వినండి. 16 ఆ రోజు మాస శివరాత్రి, భక్తితో శివుణ్ణి పూజించండి. వీలుంటే జాగరణ కూడా చెయ్యండి. శివుడి పేరు చెప్పి యథాశక్తిగా ఏదో దానం చేసుకోండి. 17 అమావాస్య, ఆ రోజు మహాలయ అమావాస్య. పితృదేవతలకి పిండ ప్రదానాలు, తర్పణాలు, తిలోదకాలు, నువ్వులు మొదలైనవి దానం చేయటం చాలా మంచిది. ఈ విధంగా భాద్రపద మాసాన్ని సద్విర్యోగం చేసుకోండి.